ఇప్పుడు మీకు చిన్నప్పటి నుండి సాహిత్యంలో పట్టుంది, మీకు అలవాటు ఉంది, అవును, పాటలు కూడా పాడగలుగుతారు. అంటే సీతారామ శాస్త్రి గారి సాహిత్యం వరకు పాడగలుగుతాను, అది ఇంట్రెస్ట్ అండి. సో ఆ సాహిత్యం పట్టుంది. ఎస్, సో సాహిత్యం మీద పట్టుంటే సరే సినిమా రంగంలోకి మీరు వస్తారు అని చెప్పారు, మీరు గురువు గారి మీద నమ్మకంతో వదిలేశారు అనుకుందాం జాబ్, అయినా ఏ సాహిత్యం వైపు వెళ్ళాలి, కానీ ఆర్టిస్ట్ గా మీరు నాటకాలు కూడా చేయలేదు కదా. నాటకాలు కూడా ఏం చేయలేదు, నాటక అనుభవం లేదమ్మా. బేసికల్గా దానికి ఇక్కడ చెప్పారు, గురువు గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు, వరుసగా అలా వచ్చేసాయి. లైక్ కళ్యాణ్ కృష్ణ గారు దర్శకులు, ఆయన ఒక ఫస్ట్ వైజాగ్ ఏదో పని మీద వచ్చి ఆయన సినిమా గంగవరం పోర్ట్లో అవుతుంటే నాకు చిన్న వేషం ఆఫర్ చేశారు. మీరు ఎందుకు ఒప్పుకున్నారంటే అదే విధిరాత, సినిమాలో వేషానికి నేను ఎందుకు ఒప్పుకోవాలి, వీళ్ళు చిన్న వేషం వేశాను. అది మారుతి గారు ఒక పని మీద వచ్చారు, ఆయన మహానుభావుల వేషం, ఇలా వేషాలు ఇస్తూ వెళ్ళారు. తర్వాత దిల్ రాజు గారు వేషాలు ఇచ్చారు, ఎఫ్ టూలో అనిల్ రావుపూడి గారు, పరశురామ గారు గీత గోవిందంలో అమ్మాయి ఫాదర్ని చేశారు. ఇలా అప్పటిదాకా నేను అసలు ఆలో 2017లో ఒక సినిమా, 18లో ఒక సినిమా, 19లో ఒక సినిమా, 19 జనవరిలో ఒక సినిమా, 17లో సినిమా ఏమిటి, మహానుభావుడు. అది శర్మానంద్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. అంతకుముందు ఫస్ట్ సినిమా 2016 ఎండింగ్ నాకు, అది కూడా 2017, ఇది మన రారండే వేడుకు చూద్దాం, అది నాగ చైతన్య గారి జీవితంలో అప్పటికి పెద్ద హిట్. ఇదేంటి విచిత్రంగా ఉంది అనుకున్నాను. తర్వాత గీత గోవిందం, అది అసలు 100 కోట్లు అయిపోయి రాష్ట్రాన్ని అటు ఇటు కదిపేసింది. దాంట్లో అమ్మాయి ఫాదర్ నేను, సో విజయ్ దేవరకొండకి మామగారు, రష్మికాకి నాన్న, అదో కొత్త స్టేటస్ వచ్చింది. మళ్ళీ నేను సినిమాలు చేయలేదు. 2019 జనవరిలో ఎఫ్ టూ రిలీజ్ అయింది. ఎఫ్ టూలో అనిల్ రావుపూడి గారు, దిల్రాజు గారు, గీత గోవిందం, పరశురాము, మహానుభావుడు మారుతి అండ్ రారండి వేడి చూద్దాం కళ్యాణ్ కృష్ణ, అది మళ్ళీ ఎఫ్ టూ ఒక 80-90 కోట్ల సినిమా. ఏంటి అసలు అప్పుడు నాకు ఇండస్ట్రీలో ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది, మీకు తెలుసో తెలియదు, ఇక్కడ అదృష్ట అదృష్టాల మీద మన జీవితం కూడా నడుస్తుంది. ప్రతి సినిమా ఇలా సక్సెస్ అవ్వడం మొదలెట్టేసరికి నాకు వేషాలు రావడం మొదలెట్టాయి. అప్పుడు నేను ఉద్యోగం నుంచి బయటకు వచ్చానమ్మా, 17-18లో ఒక్కొక్క సినిమా చేశాను, కానీ నేను ఛాన్స్ తీసుకోలేదు. 2019లో ఎఫ్ టూ రిలీజ్ అయిన తర్వాత దగ్గర దగ్గరగా నాకు ఒక 15 సినిమాలు అవకాశం వచ్చాయి ఒకేసారి. అయితే అన్నీ నిలబడలేదు, కొన్ని వచ్చాయి కొన్ని పోయాయి. అప్పుడు నేను ఒక లాంగ్ లీవ్ పెట్టేసి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. కరోనా టైంలో వచ్చాను, 19లో ఒక 8 సినిమాలు చేశాను. తర్వాత ఇంతకంటే మోహన్ కృష్ణ గారు నాకు పూర్వ సహాధ్యాయి, 1989, 1990లో నాకు ఇంతకంటే గారు, ఈ రామజోగ శాస్త్రి, విఎన్ ఆదిత్య, వివేక్ కూచుబట్ల, మేమందరం అప్పుడు ఒకరికొకరు బాగా తెలిసిన మనుషులు. ఇంతకంటే గారు ఏదో యాథాలాపంగా ఒక సినిమా తీస్తూ నన్ను కలిశారు ఎక్కడో. అయితే దానికి లింక్ ఏంటి, అంతకుముందు సుబ్రహ్మణ్యపురం అని ఒక సినిమా చేశాను, ఇది 2018లోనే వచ్చింది. సంతోష్ అని ఒక కొత్త కుర్ర డైరెక్టర్, దాంట్లో అలీ గారు ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు, సాయి కుమార్ గారు ఉన్నారు, సూర్య గారు, ఇంతమంది సీనియర్స్ ఉండగా నేను నన్ను మెయిన్ విలన్గా పెట్టాడు. ఆయన ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్, పెద్ద పెద్ద డైలాగులు పేజీలు గోదావరి యాక్సెంట్లో, అది బాగా హిట్ అయింది. ఆ సినిమా చూసి ఎంతకంటే గారు నాకు వి అనే సినిమాలో డీసీపీ సత్యాన ఒక పాత్ర ఇచ్చారు. మళ్ళీ ఇలా మారుతి గారిది శైలజారెడ్డి వచ్చింది, ప్రతిరోజు పండగ వచ్చింది, ఇలా వెళ్తూ మంచి రోజులు వచ్చాయని ఒక సినిమా వచ్చి అక్కడ మారుతి గారు దాంట్లో నన్ను ప్రధానమైన విలన్గా పెట్టి ఒక ఫుల్ లెంగ్త్లో, అంతకుముందు 3-4 సీన్లు చేసుకునేవాడిని, మంచి రోజులు వచ్చాయితో ఆ కరువు తీరిపోయేటట్టుగా కంప్లీట్ టైటిల్స్ నుంచి ఎండ్ కార్డ్ వరకు సినిమా నా నేపథ్యంలో నా మీద నడుస్తూ వెళ్తుంది. చాలా ఆదరణ తొందరగా లభించేసింది. దానికి మీరు మరి కారణం ఏమంటామంటే రెండు కారణాలు చెప్పచ్చు. సరే, దేవుడు, దైవం, యోగం, రెండు నా మొండితనం, నా కృషి, నాకు విపరీతం ఓపిక అండి. అంటే మీరు ఇలాగ ఇప్పుడు రాత్రి 1 గంటకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తాను, నేను ఇలా కూర్చోగలను, ఇక్కడే నాకు సంబంధం లేదు. ఈ అబ్బాయిని మాట్లాడతాను, కెమెరా అబ్బాయితో మాట్లాడి అవసరం అయితే ఆయన 10th క్లాస్ మార్కులు ఇవన్నీ కూడా కనుక్కుంటాను. 7th క్లాస్లో తెలుగులో 8 మార్కులు వచ్చాయి, ఈ గోల్ అంతా పెడతాను. నాకు నేను వెళ్ళను బయట, ఇంటికి వెళ్ళను. మీరు ఎప్పుడు మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు ఇంటర్వ్యూ మధ్యలో నుంచి సినిమాస్ గారు చిన్న పని ఉంది, మీరేమైంది ఇంకా పెద్ద యాక్టర్లు చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ వస్తానండి. నాకు అది అవమానం కాదు, ఇబ్బంది కాదు, మీరు 2 దాకా కూర్చుంటాను, ఆ ఓపిక ఒక కారణం. అందుకని మించి సినిమాల్లో నాకే ఆలోచన చూస్తే 100 కోట్ల రూపాయలు దాటిన సినిమాల్లో, ఈవెన్ 200 కోట్ల రూపాయల సినిమాల్లో నేను ఒక క్యారెక్టర్ చేస్తూ వచ్చాను. చాలా సినిమాల్లో మోర్ దాన్ 10 మూవీస్, లైక్ వాల్తేరు వేరేలో ఒకటే సీన్ ఉంటుంది, స్టార్టింగ్లోనే ఎస్పీగా వస్తాను, రాజేంద్ర ప్రసాద్ గారిని తిట్టి వెళ్ళిపోతాను. బట్ వాల్తేరు వేరే సినిమా ట్రైలరే నా గొంతుతో స్టార్ట్ అవుతుంది. ధమాకా ఈ మధ్య వచ్చింది, లాస్ట్ నెలాళ్ళగాల్లో 200 కోట్ల సినిమా వాల్తేరు వేరే 100 కోట్లు దాటేసింది. ధమాకాలో నాది ఫుల్ లెంగ్త్ విలన్ వేషం, లాస్ట్లో రవితేజ్ గారు చెప్తారు కూడా జయరామ్ గారితో, నువ్వు మెయిన్ విలన్ కాదు, మా తమ్ముడు
మా బాబాయ్ గారే వీళ్ళే మెయిన్ విలన్ అని చెప్తాడు ఆయన. అనగానే నేను వచ్చేసి నువ్వు రవితేజ గారిని చంపేస్తావని ఎప్పుడు నేను చూస్తున్నాను, నువ్వు చంపలేకపోయావు, నా కొడుకుని సీఈఓ చేయ, నేను జయరామ్ గారికి చెప్పే ఒక రివీలింగ్ షాట్ కూడా వేశారు.